లాక్డౌన్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయ్యాయి, కానీ జనాలు టాకీస్ల వైపు కనీసం తొంగి చూడడం లేదు. థియేటర్లకు జనాలను రప్పించేందుకు స్టార్ హీరోలు తెగ హడావిడి చేశారు. థియేటర్లకు రండి అంటూ తమ అభిమానులకు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. ముందుగా స్టార్ హీరోలందరికీ ఓ షో వేయాలని అనుకున్నారు, కానీ కరోనా భయంతో హీరోలంతా నో చెప్పేశారు. దీంతో థియేటర్లలోకి దిగిపోయిన సోలో బ్రతికే సో బెటర్ టీమ్ కి పెద్ద షాక్ తగిలింది. లాక్డౌన్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయినా కొత్త స్ట్రెయిన్ భయంతో జనాలు కనీసం థియేటర్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. జనాలను థియేటర్లకు రప్పించాలంటే స్టార్ హీరోలందరికీ ముందుగా ఓ షో వేయాలని సోలో బ్రతికే సో బెటర్ టీం ప్రయత్నించింది. కానీ ఆ షో చూసేందుకు బడా హీరోలెవరూ ముందుకు రావటం లేదు. స్టార్ హీరోలే భయపడుతుంటే ఇక సామాన్య ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. సోలో బ్రతికే సో బెటర్ టీం ఇటీవల థ్యాంక్స్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ మీట్ కు కూడా స్టార్ హీరోలు హ్యాండ్ ఇచ్చారు. ఒక్క ఆర్ నారాయణమూర్తి లాంటి నటుడిని తీసుకొచ్చి మాయ చేశారు. ఇక లాభం లేదనుకున్న చిత్ర యూనిట్ థియేటర్లకు వెళ్లి ప్రచారం చేస్తోంది, అయినా ప్రేక్షకులు పట్టించుకోవటం లేదు. ఎందుకంటే మా సినిమా రిలీజ్ అన్నప్పటి నుంచి మాకు ప్రొడ్యూసర్స్ నుంచి, హీరోస్ నుంచి, ప్రొడక్షన్ హౌసెస్ నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, ఎగ్జిబ్యూటర్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి సపోర్ట్ ఉండడం వల్లే ఇవాళ సినిమా థియేటర్లు రిలీజ్ అయింది. అండ్ అది మాకు చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఆ విషయంలో. అండ్ సెకండ్, ప్రేక్షకులు సినిమా థియేటర్కి వస్తారా రారా అని చెప్పేసి ఒక చిన్న కన్ఫ్యూషన్లో మేము అందరం ఉన్నాం. బట్ ప్రేక్షకులు వస్తారు, వచ్చారు అని చెప్పేసి మా సినిమా ద్వారా అప్రూవ్ అయింది. సో చాలా చాలా థ్యాంక్ఫుల్ అండి మేము ఆడియన్స్కి. సినిమాని థియేటర్లో చూస్తున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు పొందుతున్నారు. సో చాలా చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో. లాక్డౌన్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన తొలి సినిమా సోలో లైఫ్ సో బెటర్, కానీ ప్రేక్షకులు రాకపోవడంతో సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. కనీసం మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా రావటం లేదని థియేటర్ల యజమానులు వాపోతున్నారు. ఇదిలాగే కొనసాగితే చిత్రసీమ కోలుకోవడం కష్టమే.